हेलो फ्रेंड्स, चंदूस लंच बॉक्स लो मिर्ची बज्जी एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा मिर्ची लोकी स्टफिंग चेसुकोवडं कोसम अंटे कूरुकोवडं कोसम आ टी स्पून तो 3 टी स्पून्ल वामु, 3 टी स्पून्ल शनगपिंडि, कोद्दिगा वंट सोडा, मी रुचिकि सरिपडा साल्ट् मरियु कोद्दिगा वेन्नपूस वेसुकोंडि। ఒకవేళ వెన్నపూస కాని లేకపోతే అప్పుడు నెయ్యి వేసుకోండి। నెయ్యికి బదులు వెన్నపూస కాని వేస్తే మిర్చి బజ్జీ టేస్ట్ అదిరిపోతుందండి। ఇక్కడ నాకు వెన్నపూస లేదు కాబట్టి 3 టీ స్పూన్ల నెయ్యి వేయడం జరిగింది। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసి salt కాని తగ్గితే కొద్దిగా salt వేసుకోండి। ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను। ఇవి మిర్చి బజ్జీకి చాలా బాగుంటాయి। ముందుగా మిర్చిని అలా నిలువుగా చీల్చుకోండి। ఇవి పెద్దగా స్పైసీగా ఉండవు, లోపల గింజలు కూడా తక్కువగానే ఉంటాయి। మీకు ఆ కొద్దిపాటి స్పైసీ కూడా ఇష్టం లేకపోతే అప్పుడు ఆ గింజల్ని తీసేసుకోండి, లేదు అంటే గింజల్ని అలాగే ఉంచేసుకోండి। ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మిర్చిని ఓపెన్ చేసి పై నుంచి కింది వరకు ఆ విధంగా కూరుకోండి। అలాగనే ఎక్కువగా కూరుకోకండి। ఇదే విధంగా మిగతా మిర్చిల్లో కూడా స్టఫింగ్ చేసుకుని ఒక పక్కన పెట్టి ఉంచండి। ఇప్పుడు పిండిని తయారు చేసుకోవడం కోసం సూపర్ మార్కెట్లో దొరికే శనగపిండి కన్నా ఇంట్లో ఉన్న పచ్చిశనగ పప్పుని 1 గంట లేదా 2 గంటలు ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఆ తర్వాత పిండి జల్లుల్లో జల్లించుకుంటే మిర్చి బజ్జి చాలా బాగా వస్తాయండి। ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను। కొద్దిగా వంట సోడా మరియు మీ రుచికి సరిపడా salt వేసి ఒకసారి చేతితో బాగా కలపండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండిని మరీ లూజ్గా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా మధ్యస్థంగా ఉండేలా కలుపుకోండి। మీరు మిర్చిని ఈ పిండిలో ముంచితే ఈ పిండి మిర్చికి కోటింగ్లా పట్టుకోవాలి, ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి। ఇక్కడ నాకు దాదాపుగా 1 కప్ వరకు వాటర్ పట్టిందండి। ఒకసారి పిండి టేస్ట్ చెక్ చేసి salt కాని తగ్గితే కొద్దిగా salt వేసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఒక ఐరన్ ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి। పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండేలా చూసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక మిర్చిని తీసుకుని పిండిలో ఆ విధంగా ముంచండి। అలా మిర్చి అంతటినీ పిండిలో పూర్తిగా ముంచిన తర్వాత మీరు ఎక్కడైతే మిర్చిని చీల్చారో అది పైభాగం వచ్చేలా చూసుకుని దాని కింద భాగాన్ని గిన్నెకి ఆ విధంగా రాసి అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేయండి। ఆ విధంగా గిన్నెకి రాసి ఫ్రై చేయడం మూలంగా అక్కడ శనగపిండి తగ్గి మిర్చి బయటికి వచ్చి ఆయిల్లో మిర్చి కూడా ఫ్రై అయ్యి మిర్చి బజ్జీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి। ఇదే విధంగా మిగతా బజ్జీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి। మిర్చి బజ్జీల్ని ఆ విధంగా రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మిర్చి బజ్జీల్ని బయటకు తీసేయండి। ఇదే విధంగా మిగతా మిర్చి బజ్జీని కూడా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసిన మిర్చి బజ్జీని నైఫ్తో ఆ విధంగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।